మధ్య ఒక అమ్మాయి వచ్చింది, నిండు గర్భిణి వచ్చి, అన్నా నేను చాలా సమస్యలో ఉన్నాను, ఈ సమస్య ఎలా తీరుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా? నా భర్త నిండు గర్భిణీగా ఉన్న నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి నీ దిక్కున్న చోట చెప్పుకో నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు అన్నా. నిండు గర్భిణీగా నేను ఉద్యోగం చేయలేను, ఉంటున్న ఇంటిలో నుంచి నా భర్త వెళ్ళిపోయాడు, ఆ ఇంటికి రెంటు నేను కట్టుకోలేను, రేపొద్దున్న డెలివరీ సమయంలో నా భర్త తోడు లేకుండా నాకు ఎవరన్నా మందులు కొనిపెట్టేది, ఎవరన్నా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసేది, బిడ్డను కంటే ఎవరన్నా ఆ బిడ్డను నేను మంచం మీద ఉన్నప్పుడు చూసేది, ఈ ఆలోచనలు నన్ను వస్తుంటే నా తలకాయ పగిలిపోతుందన్నా, నా గుండె అవిసిపోతుందన్నా. నా భర్త ఇటువంటి స్థితిలో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడన్నా. ఎంత ఏడుస్తుందో. అది విన్నప్పుడు నేను అన్నాను, అమ్మా ఈ సమయంలో నీ భర్త నీకు అన్యాయం చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేది నిజంగా వినడమే కష్టంగా ఉంది, నువ్వు ఎలా భరిస్తున్నావో. సరే ఇటువంటి సమయంలో ఒక పని నువ్వు సహజంగా చేయాలమ్మా, ఇమీడియట్గా మీ మమ్మీకి మీ డాడీకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పమ్మా, నీతో పాటు వాళ్ళు ఉంటారు, నిన్ను హాస్పిటల్లో చేరుస్తారు, నీ ఆలనా పాలన చూసుకుంటారు, నీ బిడ్డ ఆలనా పాలన చూసుకుంటారు, కనీసం వాళ్ళన నీకు అండగా నిలబడి నీకు తోడుగా ఉండి ఈ కష్టంలో వాళ్ళు బాధ్యత వహిస్తారు. వెంటనే మీ మమ్మీని మీ డాడీని రమ్మని చెప్పు, ఒకవేళ చెల్లున్నా తమ్ముడున్నా రమ్మని చెప్పమ్మా, కనీసం ఈ సమయం నీకు అండగా ఉంటారు అని అంటూ ఉంటే ఆ చెల్లి చెప్పిన మాట ఏంటి తెలుసా అన్నా, ఆ మమ్మీకి నేను ఫోన్ చేయలేను, ఆ డాడీకి నేను ఫోన్ చేయలేను. అదేంటమ్మా, కష్టం వచ్చినప్పుడు కన్న కూతురిగా ఈ కష్టంలో వాళ్ళు తప్ప నిన్నెవరమ్మా అర్థం చేసుకోగలిగింది? జీవితాంతం తోడుగా ఉంటానన్నటువంటి భర్త నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు, విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కన్నవాళ్లేగా నీకు అండగా నిలబడగలిగింది, వాళ్ళకి నువ్వు చెప్పనంటున్నావేమిటి? ఆ చెల్లి చెప్పిందని తెలుసా, నేను ఈ అబ్బాయిని ప్రేమించానని కానీ, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని కానీ, నేను గర్భవతినని కానీ, నిండు గర్భవతినని కానీ మా ఇంట్లో ఒక్కరికి కూడా తెలియదన్నా. ఏంటమ్మా, మీ మమ్మీకి మీ డాడీకి కూడా చెప్పలేదు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నానని? చెప్పలేదన్నా. కనీసం పెళ్లి చేసుకోబోయే ముందు చెప్పలేదన్నా, పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పలేదన్నా, తల్లివైన తర్వాత చెప్పలేదన్నా. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఈరోజు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు కన్న తల్లికి తండ్రికి కూడా చెప్పట్లా. ఏ విషయంలో? జీవితంలో అతి ప్రాముఖ్యమైన అతి విలువైన వివాహ విషయాన్నే చెప్పట్లా. అన్నా ఇప్పుడు నేను గర్భవతినని, 9 నెలల గర్భవతినని, 1 వారం రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఇప్పుడు నేను చెప్పానంటే మా మమ్మీ గుండె అయిపోతున్నా, మా డాడీ చచ్చిపోతాడన్నా. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఎవడో పనికి మాలిన వాడిని నమ్మి, వాడు జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మి, వాడి మాయ మాటలు నమ్మి, వాడి దగాకోరు వ్యవహారాన్ని నమ్మి, అయ్యో ఎంతమంది చెల్లెళ్ళు తమ జీవితాలని పణంగా పెట్టుకుంటున్నారు. అందుకే ఒక అన్నగా చెప్తున్నా, దయచేసి ప్రేమలో పడకండి. ఒక ఆత్మీయునిగా చెప్తున్నాను, దయచేసి ప్రేమ వ్యవహారానికి తావు ఇవ్వకండి. అది ఎంతకైనా నేను దిగజార్చి వేస్తుంది, నీ బ్రతుకును ఎంతకైనా ప్రస్తు పట్టిస్తుంది. ఆ చెల్లి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ప్రేమించి నీకు నేను తోడుగా ఉంటానని నమ్మించి ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య పెళ్లి చేసుకొని ఆమెను తల్లిని చేసి ఇప్పుడు 9 మాసాలు మోస్తున్నటువంటి తన భార్యను అన్యాయం చేసి విడిచిపెట్టిపోయాడే, వాడు మనిషి అంటారా? అలాంటి పశువును నమ్మి పెళ్లి చేసుకోవడం ఈమెకి
న్యాయం అంటారా? ఒకసారి ఆలోచించండి.